సదాశివపేట మండలం సూరారం గ్రామంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. వీరికి మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు సలావుద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, ఆత్మ కమిటీ అధ్యక్షులు సత్యం పాల్గొన్నారు. గెలిచి నిలవాలని చెప్పనని కేసీఆర్ గారు అనునిత్యం ఈ ప్రభుత్వానికి సంబంధించి దేశానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు గౌరవంగా ఉండాలి, ఆత్మాభిమానంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని పండుగలను సైతం, ఈరోజు రంజాన్ గాని క్రిస్మస్ గాని బతుకమ్మ పండుగ అధికారికంగా చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పనని మరి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రగతిలో భాగంగా మరి సంక్షేమం మనందరికీ తెలుసు, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ మేనిఫెస్టోలో పెట్టలే, కానీ ఈరోజు మేనిఫెస్టోలో పెట్టకపోయినా 1,16,000 రూపాయలు పేదింట్లో పెళ్లి జరుగుతున్నటువంటి అమ్మాయికి ఒక మేనమామగా 1,16,000 రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది భారతదేశంలో అంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మరి కరెంటు కష్టాలు మనకు తెలుసు, కరెంటు కష్టాలు ఈరోజు మనం మాటలతో చెప్పలేనటువంటి ఇబ్బందులు పడ్డాం. ఈరోజు రైతులకు సంబంధించి